मुम्मिडिवरं गाडिलंक पंचायती परिधिलो मास्टीडी रिजर्वेशन पोराट समिति समावेशं ऐनबिल्ली रामाराव अध्यक्षतन जरिगिंदि। समावेशानिकि मुख्य अतिथिगा राष्ट्र अध्यक्षुलु ताळ्ळूरु वेंकटेश, राष्ट्र उपाध्यक्षुलु सूर्यारावु हाजरय्यारु। तम कुलानि एस्टी जाबितालोकि चेर्चे वरकु पोराडतामनि राष्ट्र अध्यक्षुलु ताळ्ळूरि वेंकटेश अन्नारु। सभाध्यक्षुलु ऐनबिल्ली रामारावु मात्लाडुतू एमआरपीएस पोराट समिति मस्टीडी रिजर्वेशन पोराट समितिकि मद्दतु तेलुपुतू अडगारिन अन्नि वर्गालकु रिजर्वेशन फलालु अंदेला चेस्तामनि अन्नारु। ई समावेशानिकि पश्चिम गोदावरि जिल्ला नुंडि मेडे भास्कर रावु, ताळ్లూరు ఆంజనేయులు, తూర్పు గోదావరి జిల్లా నుండి జిల్లా ప్రెసిడెంట్ తాళ్ళూరు విజయ్, పత్తిరాజు తదితరులు పాల్గొన్నారు। నా పేరు తాళ్ళూరు వెంకటేష్ అండి। మేము ముమ్మడివర మండలం గాడిలంక మాది। మేము మాస్టిడి కులానికి చెందిన వాళ్ళమండి। మేము ఊరూరు తిరిగి అడుక్కుని తినేవాళ్ళమండి। మాకు ఒక రోజు తింటే ఒక రోజు పస్తుండే వాళ్ళమండి మేము। అలాంటిది మేము విన్యాసాలు చేసుకుని ఆటలాడుకుంటే తప్ప మాకు రోజు గడదండి। అలాంటిది మమ్మల్ని ఎవరు పట్టించుకోక మేమొక ఏ కులం లేక మాకు ఎస్సీ కేటగిరీలో ఉంచేశారండి మమ్మల్ని। మమ్మల్ని ఎస్సీ కేటగిరీలో ఉండడం వల్ల మాకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయ సహకారాలు మాకు అందడం లేదండి। కాబట్టి మా మాస్టర్ కులాన్ని గుర్తించి ప్రభుత్వం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళే విధంగా ఎస్సీలో ఉన్న మమ్మల్ని ఎస్టీ కేటగిరీలో ఉంచి మాకు రావాల్సిన మాకు ఎంతో మంది ఆటలాడుకుని కొంతమంది అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి। కొంతమంది అయితే పారాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి। వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందట్లేదండి। మా కళాకారులు ఎంతో ప్రాణాలకి తెగించి మాకు బరువైన ఆటలు ఆడి వారి గుండ్ల మీద ఇలా భుజాల మీద వేసుకుంటే ఆ కళాకారులకు కూడా పెన్షన్ అనేది అందట్లేదండి। మమ్మల్ని ప్రభుత్వం మా మాస్టిడి కులాన్ని గుర్తించి మమ్మల్ని ఎస్సీగా ధృవీకరిస్తున్నారు కాబట్టి ఆ ఎస్సీ కులాన్ని ఎస్టీ కులంలోకి మార్చి మా కళాకారులకు అదే విధంగా మాకు అవయవాలు కోల్పోయిన పెద్దలందరికీ కూడా పెన్షన్లు మరియు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను మాకు అందజేస్తారని సీఎం గారిని మరియు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను। అయ్యా ప్రభుత్వం వారికి మా ఎన్నపం చేసుకుంటున్నాం బావయ్య। మేము మా మాస్టిళ్ళవండి, మా తాతల కాణించి మా తండ్రుల కాణించి ఈ వృత్తిలోనే బ్రతికామండి। వృత్తి అంటండి అయ్యా, పాట పాడుకుంటామండి, అచ్చబాత్ర చేసుకుంటామండి, వారి పంచనే ఉంటామండి। మేము చేసే విన్యాసాలన్నీ చూస్తారండి, చూసి మాకు తలవరూపాయ సాయం చేస్తారండి, దాన్ని బట్టి జీవనాపోతం చేసుకుంటామండి మేము। ప్రభుత్వం వారి దొరుపు నుంచి మాకు ఎటువంటి సహకారం మాకు ఇప్పటికీ గుర్తింపు లేదయ్యా। మీ ప్రభుత్వం వారు ఇప్పటికైనా గుర్తింపు మమ్మల్ని గుర్తించి మాకు మా బిడ్డలకి ఒక జీవనహారం చేయాలని మేము మరీ ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం బాబు। మాకు తెలిసిదంతా ఏముందండి, మాకు సదుము సంజలు లేవు। మా తాతలు మా ముత్తాతలు ఇలాగే సదుములు సంజలు లేకుండా పోయారండి। మేము కూడా మా బిడ్డలను చదివించుకోవాలన్నా చేసుకోవాలన్నా ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తింటే మా బిడ్డలనైనా చదివించుకొని మేము కూడా ఒక వృద్ధులో పైకి రావాలని మాకు ఆశించి మీ ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నాం బాబాయ్। మాకు అందుచేత మమ్మల్ని మీరు గుర్తించమని సీఎం గారికి మేము చెప్పుకుంటున్నామండి బాబు బాబాయ్। అందుకు మా కళాభిమానాలు మీకు తెలియజేసుకుంటూ మా వృత్తి మా తాతలు మా తండ్రులందరూ కూడా ఇదే వృత్తిలో బతికారండి। ఇప్పుడు నేను కోటపాడు నుంచి వచ్చానండి, రంగంపేట మండలం కోటపాడు కాపురమండి। ప్రతి ఒక్కరు అలాగే మా కుల వృత్తిలో ఎక్కడ వాళ్ళు అక్కడే కూడా అలాగా చెట్లై ఉన్నారు। అయితే మేము కూడా ఒక ఉద్యమం చేయాలని ప్రభుత్వం వారికి తెలియపరచాలని మేము ఇలాగొచ్చామండి। ఈ విలేకరుల ద్వారాగా మేము ఈ ఉద్యమం నడిపించుకుంటున్నామండి, ఎంత మట్టుకైనా చేస్తామండి। ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలండి, మాకు సహకారం ప్రభుత్వం ద్వారాగా మాకు రావాలండి। అందుకు మీ అందరికీ మేము మనవి చేసుకునేది ఇది ఒకటేనండి, ఎస్సీ కులాన్ని నుంచి మమ్మల్ని ఎస్టీకి మార్చాలని మేము మరీ కోరుకుంటున్నాం బాబాయ్। అందుచేత మమ్మల్ని ప్రభుత్వం వారు గుర్తించాలండి, మరి మమ్మల్ని గుర్తించి మాకు ఆదరవు మీరు చూపించాలని కోరుకుంటున్నామండి।